చేసని పరిణామం. మేము 16-17 వేలు వస్తారనుకుంటే 25,000 మంది వచ్చారు, స్వచ్ఛందంగా వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన, అక్కడ అగ్రికల్చర్ మినిస్టర్గా కాకాని దుర్మార్గాలు, దానికి రియాక్షన్ ఈ భారీగా, అంటే మేము ఊహించిన దానికంటే లోకేష్ బాబుని ఆశీర్వదించాలా, మద్దతు పలకాలనే క్రేజ్ యువతలో, దానికి ఎందుకయ్యా కాకాని నోరు బారేసుకుంటున్నావు? నువ్వు మొన్న గడప గడపకి కంప్లీట్ చేసి సర్వేపల్లిలో ఒక సభ పెట్టావు, మందు మాకు బిర్యానీ డబ్బులు ట్రాన్స్పోర్ట్ అయినా కూడా మిగిలింది వాలంటీర్లు గ్రామ సచివాలయం సిబ్బంది. సిగ్గుండాల మాట్లాడేదానికి, కళ్ళు ఏమన్నా కనపడకుండా పోయినాయి నీక? కళ్ళు కనపడలేదా? చూపించమంటావా? సభలో ఏ విధంగా వచ్చిందో చూపించమంటావా? కళ్ళు గుడ్డే, ఏదైనా ఉంటే చూపించుకో. హాస్పిటల్లో హాస్పిటల్కి పోయి కళ్ళు చూపించుకో. ఆయనంట ఆయనకి పగిలిపోతుందంట సర్వే రిపోర్ట్స్. టైమ్స్ నావు సర్వే అంట 24 నుంచి 25 ఎంపీలు వైసీపీ గెలిచిందని ఇచ్చిందంట. ఆయనకి నచ్చలేదంట. ఆయనకి అంటే 35 తీయలేదని కావాలి పాపం బాధ. 24-25 ఇస్తే ఆయనకి నచ్చలేదంట. ఒక్కసారి ఆ టైమ్స్ నవ్వు అంటే ఏందో చూసుకో. 2020 10వ నెల 28వ తేదీ GORT నంబర్ 1692 GORT నంబర్ 28/10/2020 ఏందంట, ఈ ఇమేజ్ బూస్టప్ చేసేదానికి 2021 టువర్డ్స్ ఫర్ అడాప్టింగ్ ద కాన్సెప్ట్ ప్రపోజ్డ్ బై ద బానెట్ కోల్మన్ అండ్ కంపెనీ లిమిటెడ్ ఢిల్లీ టు ఎన్హాన్స్ ద ఇమేజ్ ఆఫ్ స్టేట్ అండ్ ఇట్స్ లీడర్స్ ఆన్ ద నేషనల్ స్టేజ్ బై క్రియేటింగ్ అవేర్నెస్ ఆన్ ద పాలసీస్ అండ్ స్కీమ్స్ త్రూ మీడియా గ్రూప్ టైమ్స్ నెట్వర్క్. ఎంత అమౌంట్? 8,15,00,000. ఏపీ గవర్నమెంట్ ఇమేజ్ పెరిగేదానికి టైమ్స్ నవ్వుకి 8,15,00,000 ఇస్తే, నువ్వు 24 నుంచి 25 అన్నాడు, నువ్వు 35 ఇమంటే 35 ఇస్తాడు, ఏమి ఇబ్బందిలే. సిగ్గుండాలని పీకే టీం ఇచ్చింది. మొత్తం మాజీ మంత్రులు మంత్రులు కలిసి మొత్తం 36 మంది 37 మందిలో 6 మంది తప్ప గెలిచే దిక్కులేదన్నది. నీది 10 నెలల క్రితం నువ్వు 3,500 ఓట్లతో ఓడిపోతావని వాడు ఇచ్చిన నోట్ బయట వచ్చింది. నువ్వేం చెప్పుకుంటున్నావో అర్థం కాలే. నువ్వేం మాట్లాడుతున్నావు? లోకేష్ బాబుతో పోటీ ఏంది నీకు? నీ స్థాయి ఏంది? చంద్రబాబు నాయుడిని నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? నీ బతుకేంది? నువ్వు వాడిన భాష ఒళ్ళు దగ్గర పెట్టుకో, అడుక్కు తినేవాడు, ఒరే అబ్బాయి ఎదవల చేత మీ అబ్బా నీ బతుకు, ఇదే నువ్వు వాడే భాష. నీకెవడెవడో ఉడతలు పట్టేవాడికి పిహెచ్డి అట్టించింది సింహపురి యూనివర్సిటీ, నీకు పిహెచ్డి అట్టించింది. నీకు స్థానిక సంస్థలకి వాల్యూ తెలుసు నీక? లోకేష్ బాబుని అడిగి చెప్తాడు, నీ తోడేళ్ళలో ఎల్ఈడి బల్బులు ఎలుగుతున్నాయంటే రాష్ట్రంలో లోకేష్ బాబు, ఐటీ పెట్టుబడులు వచ్చినాయంటే లోకేష్ బాబు. నీ రివర్స్ బటన్ వచ్చి 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ ఫండ్స్ వెనక్కి తీసుకుంటుంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. గుండ్లు అరగుండ్లు కొట్టించుకొని నీ వైసీపీ సర్పంచులు రోడ్డు మీదకి వస్తున్నారు. సిగ్గులే, నువ్వు నీ వాడే భాష అంటే, చంద్రబాబు నాయుడు ఒక రైతు కుటుంబంలో పుట్టాడు, కష్టపడ్డాడు, పెరిగాడు, ముఖ్యమంత్రి స్థాయికి వచ్చాడు, నీ బతుకు? నువ్వు ఎవరి కాళ్ళ దగ్గర బతికావు? హైదరాబాద్లో నీ బతికేంది? నీ తోడేరులో నీ బతికేంది? నీ గుడిసెలో నీ బతికేంది? ఒళ్ళు దగ్గర పెట్టుకో, ఒళ్ళు దగ్గర పెట్టుకో. లోకేష్ బాబుని ఒళ్ళు దగ్గర పెట్టుకోమంటావా? నేను చెప్పాడు కోర్టు దొంగ అన్నాడు. గూగుల్లో కోర్టు థెఫ్ట్ అని కొడతాం, గూగుల్లో ఏమొస్తుందో చూడు, నీ బతుకంతా వస్తుంది. కోర్టు థెఫ్ట్ అంటే తెలుగులో కోర్టులో దొంగతనం. దానికి ఎందుకయ్యా నీక? అంటే నోరు పారేసుకుంటావా? నీ ఇష్టం వచ్చినట్టు మాట. మత్స్యకారుల మీటింగ్ అంట భయపడిపోయినావంట. మత్స్యకారుల మీటింగ్ గూడూరు కాన్స్టిట్యున్సీలో చిట్టమూరులో సూళ్లూరుపేట గూడూరు సర్వేపల్లికి కలిసి అక్కడ పెట్టాము. రేపు జిల్లాలో మహిళలందరికీ
అనిల్ గార్డెన్స్ లో మహిళా సదస్సు పెడుతున్నాము అంటే మహిళా సదస్సు సర్వేపల్లి పెట్టలేకనా? రెండు రోజులు పర్యటన జరిగింది. అర్ధరాత్రి అక్కడ 11 అయింది. ఫస్ట్ డే నీకు 6 కిలోమీటర్లు సౌత్ గేట్ నుంచి నార్త్ గేట్ వరకు నిర్మానుష్యంగా ఉంటుంది, పురుగు ఉండదు. అక్కడ బ్రహ్మరథం పట్టారు యూత్. నిన్న స్వచ్ఛందంగా వచ్చారు. నీ మాదిరిగా బిర్యానీలు డబ్బులు పెట్టి వాలంటీర్స్తో మీటింగ్ పెట్టుకోలే. నీకెందుకంత కడుపు మంట? నిన్ను రాత్రులు నిద్రపోయే పరిస్థితిలో నువ్వు లేవు, అది నీ పరిస్థితి. ఆయనంట నిన్ను ఎందుకు గెలిపించాలే జగన్మోహన్ రెడ్డిని? మీరేం చేశారో చెప్పండి. మేమేం కొంపలు ముంచలే, ఎస్సీ సప్లాన్ ఎత్తిలే, ఎస్సీ కార్పొరేషన్లు మూసిలే, 10 లక్షల కోట్లు అప్పు చేయలే, 180,000 కోట్లు బిల్లులు పెండింగ్ పెట్టలే. నీ మాదిరిగా యదవ పరిపాలన జగన్మోహన్ రెడ్డి మాదిరిగా చేయలే అని చెప్తున్నాడు. రైతులంట నీ బతుకు 200 కేజీలు ఎక్స్ట్రా, కరోనా టైంలో 150-200 కేజీలు పుట్టికి ఎక్స్ట్రా తీసుకున్న బతుకు మీది. వాళ్ళ దగ్గర ఒడ్లు దండుకున్నోడివి నువ్వు. ముందే కరోనాలో బాధపడుతుంటే ఒడ్లు దండుకున్నోడివి. ఎకరాకి తుమ్ముడు ఒడ్లు దండుకొని అడ ఇల్లు కట్టుకున్నాడువి కరోనా ప్యాలెస్ అని చెప్పి. సిగ్గుండబడలే? జాగ్రత్తగా మాట్లాడు, సంస్కారం లేకుండా మాట్లాడు బాకు. ఎందుకు నీకు చదువు అంట? చంద్రబాబు సింగిల్గా దత్తపుత్రుడు. ఒక్క పని చేయమను, నువ్వు మీ జగన్మోహన్ రెడ్డికి దమ్ముంటే ఒక్క మాట చెప్పను, సిగ్గుంటే శరం ఉంటే. రోజు దత్తపుత్రుడు సింగిల్గారా ఏందా సింగిల్గా వచ్చేది? ఇదేమన్నా సినిమాల్లో విలన్ హీరోనా సింగిల్గా వచ్చేది? సిగ్గులే. 2004లో మా నాయన రాజశేఖర రెడ్డి సింగిల్కి వచ్చే దమ్ము లేక అక్కడ టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ 3 పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు. దమ్ము లేదు మా నాయనకి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పను, మేము ఒప్పుకుంటాం మాకు దమ్ము లేక జనసేనతో పొత్తు పెట్టుకుంటున్నామని చెప్తాం. 3 పార్టీలతో పెట్టుకున్నాడు, దమ్ము లేదా చెప్పను రాజశేఖర రెడ్డినే. నాకు జగన్మోహన్ రెడ్డిని చెప్పను, మా అబ్బాకి దమ్ము లేదని చెప్పను. మీ అబ్బాకి ఇబ్బాని మాట్లాడుతున్నావు? జాగ్రత్తగా మాట్లాడు. నిన్న నీకు అక్కడ జరిగిన సభ దెబ్బ నీకు ఒక మెసేజ్ ఇచ్చారు. నిన్ను భారీగా ఓడిస్తున్నారు. పీకే టీము 3,500 ఇచ్చింది. ఇప్పుడు లేటెస్ట్ సర్వే 17,000 నువ్వు మైనస్లో ఉండవు. దాంట్లో 20% పబ్లిక్ సైలెంట్గా ఉండరు, మౌనంగా. ఎందుకంటే నీ పనికి మాలిన బతుకులు కదా మీయా. మీ పెన్షన్ కట్ చేస్తాము, నీ అమ్మ ఒడి కట్ చేస్తాము, ఇదే కదా నీ బతుక. అందుకని సైలెంట్గా ఉండరు. సైలెంట్గా ఉండారంటే దాంట్లో 90% యాంటీ గవర్నమెంట్. భయానికి చెప్పలా, అది గుర్తుపెట్టుకో. నీ మాదిరిగా టోల్ గేట్లు పెట్టుకొని, అరే బ్రిటిష్ వాళ్ళు కట్టిన చెరువయ్య అదే కనుపూరువా, ఎత్తేసావుగా సిగ్గుండబడలే. మట్టి మశాణం దుమ్ము బూడిద టోల్ గేట్లు నీ బతికే అంతా. నువ్వు వచ్చేసేసి లోకేష్ బాబుని గురించి మాట్లాడతావా? అందుకని జాగ్రత్తగా మాట్లాడేది నేర్చుకో. ఏదైనా ఒక పద్ధతి ఉంది మాట్లాడేదానికి. నేను గురించి చెప్పాడు ఆనం రామనారాయణ రెడ్డి, నీ గురువు చెప్పాడు, జిల్లా పరిషత్ జనరల్ బాడీలో చెప్పాడు. అయ్యా కాకాని, 5 కోట్లు రైతులకి నీ బ్రోకర్లు నీ వైసీపీ వైస్ సర్పంచ్ ఎగ్గొడితే, మేము గట్టిగా మాట్లాడితే పోలీసులు కేసు పెడితే, మీ గవర్నమెంట్ ప్లీడర్ నీ తరఫున గవర్నమెంట్ ప్లీడర్ వాడిని, వాడికి అడ్డం వచ్చి వాడిని కాపాడాడు, ఆ జీపీ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవని అడిగాడు, నిన్ను జనరల్ బాడీలో అడిగాడు సిగ్గులనిక. ఆ వీరంపల్లి ఆ గ్రామాల్లో ఉండే పేద ఎస్సీ ఎస్టీ మహిళలు వాళ్ళ బాధలు 5 కోట్లు ఒక్కడు, అటువంటి కోట్లు ఇప్పటికీ 20 కోట్లు నెల్లూరు జిల్లాలో రైతులకి ట్రాన్స్పోర్ట్ గోని సంచులకు పే చేయాలా? సిగ్గులనిక పే చేయించు, అటువంటి చేయించు, ఇటువంటి నోరు బారేసుకోబాకు, చేతగాని భాష వాడబాకు, పనికి మాలిన భాష వాడబాకు. మాకు తెలుసు, నేను కూడా ఎవరో ఒకరి చేత నేనైతే మాట్లాడలేను. నువ్వు వాడిన భాష ఉందే, నేనైతే వాడలేను. జాగ్రత్త, ఏదంటే అది వాగబాకు, నోరు అదుపులో పెట్టుకో. అయితే నేను ఒక్కటి అయ్యా, 1 రూపాయి తీసుకోకుండా యువగళం
పాదయాత్ర గాని బహిరంగ సభకు గాని ఇంత భారీగా సక్సెస్ చేసిన సర్వేపల్లి ప్రజలకు మేము రుణపడి ఉన్నాం. సర్వేపల్లి నాయకులకి కార్యకర్తలకి నేను జీవితాంతం నేను రాజగోపాల్ ఇద్దరం రుణపడి ఉన్నాం. అందరూ కష్టపడిన వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తుండా, మీకు అభినందనలు తెలియజేస్తుండా. చిన్న విషయం కాదు, నిన్న జరిగిన సభ అది చూసి ఏడుస్తున్నాడు పక్క నియోజకవర్గం. అరే నేను నిలబడితే జిల్లాలో నాయకుడే, జిల్లాలో నేను మంత్రిగా ఉంటే 10 నియోజకవర్గాలు నన్ను తీసుకోబోయారు. నువ్వు సర్వేపల్లి దాటే దానికిలే, నీ ముఖానికి అంతే విలువ. ఒకవేళ నేను ఆడ లోకేష్ బాబును చూసేదానికి నెల్లూరు టౌన్ నుంచో ఇందుకురుపేట నుంచో వచ్చారు, ఎంతమంది వస్తారు? 500 మంది వస్తారు, 1000 మంది వస్తారు అంటే రాకూడదా? నిన్ను చూసేదానికి ఎవడు రాడు, నీ ముఖం చూసేదానికి, నీ ముఖం చూసేదానికి ఎవడు రాడు. సర్వేపల్లి వాళ్ళు రావడంలా ఆఖరన ఆ పాపం ఒక మహిళ నేలటూరులో నీళ్ళు ఏమని అడిగితే ఏదో చెప్తే ఆ నువ్వే నూళ్ళు నీళ్లు ఏడవలేకపోతే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏడుస్తాడా అన్నది. దాని కింద ఆ రిపోర్టర్నే జైల్లో పెట్టావు. 386 సెక్షను 307 కంటే పెద్దది, అరెస్ట్ చేయించావు. అది నీ బతుకు, అది నీ బతుకు. మేమేంది మత్స్యకారులు చూసి భయపడేది? నాన్ ఫిషర్మెన్ ప్యాకేజ్ 43,000 నేను తీస్తే దాన్ని మండలమంతా ఇస్తానని ఎలక్షన్లో చెప్పుకొని 23,000 ఇచ్చావు, 25,000 ఇచ్చావు, 18,000 ఎగ్గొట్టావు. నీ బతుకది అంటే మాకు ఫిషర్మెన్తో మాట ధైర్యం లేదా? ఫిషర్మెన్ నిన్న ఒక్కొక్క పంచాయతీలో ఒక్క కోటరు పంచాయతీలో 1000 మంది వచ్చారు. దాంట్లో ఎంతమంది ఫిషర్మెన్? మొత్తం ఫిషర్మెన్ బ్రహ్మాండంగా ఘనస్వాగతం పలికినారు. నీకు అది కడుపు మంట. నేను ఫైనల్గా మాట్లాడేది ఏంటంటే సంస్కారంతో మాట్లాడు, ఏదైనా సబ్జెక్ట్ మాట్లాడి మేము సమాధానం చెప్తాం. నోరు పారేసుకోబాకు, మాకు చేతొచ్చు, జాగ్రత్త.